విత్తనాలను ఎలా సేకరించుకోవటం, తిరిగి ఎలా పొందటం. విత్తనాలది పెద్ద సమస్య, మిద్ది తోటల వాళ్లకు, పెరటి తోటల వాళ్లకు, రైతులకు పెద్ద సమస్య. రైతులందరూ కూడా బయట మార్కెట్ మీద ఆధారపడుతున్నారు విత్తనాల కోసం. కొందరు రైతులు విత్తనాలను కూడా ఉత్పత్తి చేసి కంపెనీలకు అమ్మి వాటి చేత తిరిగి రైతులకు కూడా వాళ్ళు కొనుక్కుంటూ ఉన్నారు. విత్తనాల విషయంలో కూడా మనం మార్కెట్ మీద ఆధారపడకుండా స్వయం పోషకత్వం సాధిస్తే విత్తనాల వల్ల వచ్చే సమస్యలు, ఖర్చు మనకు తప్పుతాయి. బీరకాయ, మనం బీర విత్తనాలు, మునగ విత్తనాలు, చెమ్మ విత్తనాలు, తంబ అంటారు, బెండ అన్ని రకాల కూరగాయల ఆకుకూరల విత్తనాలను, అన్ని రకాలను కూడా మనం మిద్దె తోటల్లోనే మన పంటలోంచే కాసింత భాగాన్ని పక్కకు పెట్టుకున్నట్టయితే మన విత్తనాలు మనం కట్టుకోవచ్చు. బీరకాయలు పడటం ప్రారంభం కాగానే ఒక మంచి బలమైన బీరకాయను విత్తనం కోసం మీరు అలా వదిలేసేయండి. ఆ బీర చెట్టు లైఫ్ అయిపోయేలోపు ఆ కాయ ఎండి విత్తనాలు తయారవుతాయి. అట్లాగే అన్ని రకాలను కూడా, వంకాయను కూడా, వంకాయ పూత కాత రాగానే ఒక మంచి వంకాయను, రెండు వంకాయలను విత్తనం కోసం బాగా బలంగా ఆరోగ్యంగా ఉన్న వాటిని వదిలేసేయండి. అవి తిరిగి పండువారి విత్తనాలు అయిన తర్వాత వాటిని చేసుకొని మనం విత్తనాలు చేసుకోవచ్చు. అంచేత మొదట్లో మీరు మార్కెట్ మీద ఆధారపడ్డా, తర్వాత సంవత్సరం నుంచి మార్కెట్ మీద ఆధారపడకూడదు. ఆ మొదటిసారి నాటిన అన్ని రకాల విత్తనాల నుంచి అన్ని విత్తనాలను మనం కట్టుకోవాలి. వాటిని జాగ్రత్త చేసుకున్నట్టయితే వాటిని తిరిగి నాటుకుంటే పంట విషయంలో పెద్ద తేడా ఏం రాదు. ఎరువు పుష్కలంగా ఉన్నట్టయితే అన్ని రకాల విత్తనాలు కూడా అన్ని బాగానే కాస్తాయి. ఈ విషయాన్ని గుర్తుపెట్టుకుంటే మిద్దె తోటల వాళ్ళు, పెరటి తోటల వాళ్ళు అనవసరమైన డబ్బు ఖర్చు, విత్తనము మొలకపోవడం వల్ల కలిగే నష్టము, శ్రమ ఇవన్నీ కూడా తగ్గుతాయి, టెన్షన్స్ తగ్గుతాయి. అని చేత డోంట్ డిపెండ్ ఆన్ సో మన మార్కెట్ మీద మనం ఆధారపడకూడదు.